వెల్కమ్ టు జెఎల్టీవీ న్యూస్. నేను మమత. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరుల ఆనందోత్సవాల మధ్య మిలాద్ ఉన్నబీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మసీదులు ముస్లిం సోదరులతో కిటకిటలాడాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని తుని మండలం తాళ్ళూరులో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ముస్లిం సోదరులు మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు ఖురాన్ పఠనం గావించారు. అంతకుముందు భారీ ర్యాలీ చేశారు. తాళ్ళూరు జామియా మసీద్ యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈరోజు హజరత్ మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా తుణి తాళ్ళూరు ప్రాంత ప్రజలు ఈరోజు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక గొప్ప విశిష్టత ఉంది. అదేంటంటే ఇస్లాంలో అల్లాహ్ తాలా 124,000 మంది ప్రవక్తల్ని పంపించడం జరిగింది. అందులో చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి ప్రవక్తలకు అందరికీ ఇమాము నాయకులైనటువంటి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు ఈరోజు. అంటే ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా రబీల్ అవల్ 12వ తారీఖున మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదీ అరేబియా దేశంలో మక్కా నగరంలో జన్మించడం జరిగింది. కావున వారి పేరు మీద ఈ రోజున ప్రపంచ ముస్లిం సోదరులందరూ కూడా మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు తుని పట్టణ ప్రాంత ప్రజలు తాళూరు ప్రజలు అందరూ కూడా ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక గొప్ప వారికి జీవితంలో గొప్ప ఆదర్శం ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ ముస్లింస్ అందరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం జరుగుతుంది. ది ఖురాన్ హదీస్ ప్రకారంగా అల్లాహ్ తాలా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడి వారి యొక్క పద్ధతిలో జీవితాన్ని గడపడం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పేసి అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది అన్నమాట. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.